పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ ఏంజల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం యాక్చువల్లీ బర్త్డే సందర్భంగా మాట్లాడడం. యాక్చువల్లీ నేను అసలు ఇదేం ఉంటుంది అనుకోలేదు. రీసెంట్గా ఏంజల్ డబ్బింగ్ చెప్తున్నాను, ఇప్పుడే డబ్బింగ్ చెప్తూ చూస్తూ నాకు ఎక్సైట్మెంట్ పెరుగుతుంది, బికాస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ అవుట్పుట్. అంటే మూవీ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, దాని స్క్రీన్ పైన చూడడం చూసిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. పల్లి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, గేమ్ ఏ బ్యూటిఫుల్ మూవీ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎక్సైటింగ్ అని. అంటే సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ రియలీ డిఫరెంట్. మేము రీసెంట్గా మాన్యంపులి రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సీజీ కానీ యూనో సంథింగ్ డిఫరెంట్ న్యాచురాలిటీ, ఆ ఫారెస్ట్ ఎపిసోడ్ కానీ సీజీ వర్క్స్ కానీ ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. సో ఆఫ్టర్ దాట్ వీ చేంజ్ ద హోల్ సీక్వెన్స్ ఇన్ ఏంజల్. ఏంజల్లో ఇప్పుడు యుల్ సీ అబౌట్ 30-40 minutes ఆఫ్ బ్యూటిఫుల్ సీజీ వర్క్ అండ్ గ్రాఫిక్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ మా సీజీ చేసిన టీమ్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ బ్యూటిఫుల్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి కూడా ఎంత ఇన్వెస్ట్ చేసినందుకు సీజీ పైన. ఇట్ ఇస్ ద లాస్ట్ మూమెంట్ డెసిషన్, అప్పటి వరకు అనుకోలేదు కొంచెంలో ఫినిష్ చేసేద్దాం అనుకుని సడన్గా ఇక్కడ ఈ ఎపిసోడ్ మొత్తం ఇలా మారుస్తే ఎలా ఉంటుందంటే ఇట్స్ అ వెరీ హై బడ్జెట్ ఎపిసోడ్. మాకు ఆ వేసిన సెట్కి కానీ చేసిన వర్క్ కానీ రవివర్మ మాస్టర్ వచ్చి చేయడము ఆ సీక్వెన్స్ మొత్తము అంతా ఇట్ టర్న్ అవుట్ వెరీ వెల్. సో ఏంజల్కి వినవయ రామయ్య తర్వాత ఏంజల్కి ఆల్మోస్ట్ నేను 1 year పైన గ్యాప్ తీసుకున్నాను, బికాస్ నాకు ఏవైతే కమెంట్స్ వచ్చాయో ఆ కమెంట్స్ని మొత్తం రెక్టిఫై చేసుకుంటూ ఆ బాడీలో కానీ ఫేస్లో కానీ చేంజ్ ఓవర్ ఏదైనా ఏమేమి సజెషన్స్ వచ్చాయి ఆ సజెషన్స్ మొత్తం మార్చుకుంటూ చాలా టైం పట్టింది, బట్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ద వెయిట్. అండ్ మీరు చూస్తారు కదా, మీరు చూస్తే మీరే చూసి చెప్తారు ఏంజల్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్స్ కోసం డెఫినెట్గా నేను ప్రతి మూవీలో డాన్స్ కోసం స్పెషల్ రెండో సినిమా డాన్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్స్ అబౌట్ ద మూవీ. ఏదైనా మూవీ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆ సాంగ్లో నేను మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం డాన్స్ సీక్వెన్స్కి సూట్ అయ్యే మ్యూజిక్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ బీట్స్ ఇవ్వండి అని చెప్పేసి మార్పించుకొని మరీ చేసుకున్నాను. ఈ సినిమాలో కూడా భీమ్స్ గారికి చెప్పాను, సరే ఈ మూవీలో కొంచెం డాన్స్ కొంచెం బెటర్గా చేసే స్కోప్ ఉండే సాంగ్స్ ఇవ్వండి అని. అండ్ హీ గేవ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ జానీ మాస్టర్ ఇంకా శేఖర్ మాస్టర్ చేశారు 2 songs అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు. సో డాన్స్ కూడా కొంచెం కొత్తగా చూపించాను అనుకుంటున్నాను, తర్వాత మీరే చెప్పాలి. అంటే నేను అసలు మాస్ లుక్ అని ఒక లుక్ అని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోలేదండి. నాకు ఫస్ట్ మూవీలో వచ్చిన మేజర్ కమెంట్స్, నాకు ఫస్ట్ మూవీ అయిపోగానే బ్రహ్మానందం అంకులు చెప్పారు నాకు కొంచెం సన్నగా ఉన్నావు, కొంచెం అన్న బాడీ పెంచు, మరీ సన్నగా కనపడుతున్నావు, లైక్ బయట ఒకలా కనపడితే స్క్రీన్ పైన ఇంకా సన్నగా కనపడుతుంది దానికంటే, సో కొంచెం ఫిజిక్ బిల్డ్ చేయను కానీ నేను ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ పెట్టాను. అండ్ పల్లి గారు ఫస్ట్ మూవీలో ఉన్న నాకు ఇప్పటికీ గడ్డం గీసేస్తే 18 years అబ్బాయిలాగా ఉంటాను. సో పల్లి గారు గడ్డ లేక చూసి లేదు కొంచెం గడ్డం పెంచాలి అని చెప్పేసి వదలలాగి, సో గడ్డం పెంచుతారు ఈ లుక్ ఆటోమేటిక్ అలా సెట్ అయిపోయింది. సో లుక్ చేంజ్ మాత్రం పల్లి గారికి క్రెడిట్. లేదు డైరెక్షన్ విషయంలో పల్లి గారు పెట్టే స్ట్రగుల్ అంటే హీ నోస్ వాట్ టు డూ. ఇక్కడ కామ్గా కూర్చుంటారు, నేను ఏదైనా నేనే కొంచెం అతి చేస్తూ ఉంటాను సెట్ పైన, సీన్ ఇస్తే సార్ ఇలా చేద్దామా ఇలా చేద్దామా ఇలా చేద్దాం అంటే వద్దు ఇలా చేయి చాలు. సో యా మనకి పర్సెప్షన్ వేరేగా ఉంటుంది, మనం చేసేటప్పుడు పర్సెప్షన్ ఒకలాగా ఉంటుంది కానీ స్క్రీన్ పైన చూసే వరకు ఏది బెటరు, ఈ షార్ట్ తర్వాత ఏ షార్ట్ పడితే బాగుంటుంది సో ఆయనకి తెలుసు. సో లెఫ్ట్ టు హిమ్ కంప్లీట్. నాకు సంబంధించిన వరకు చిన్నప్పుడు ఇంకా బెటర్గా చేశాను, ఎందుకంటే చిన్నప్పుడు ఈవీవి గారు చేయించారు. ఈవీవి గారు ప్రతి సీన్ తర్వాత ఇదిగో ఈ సీన్ బాగా చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా ఐస్ క్రీమ్ ఇస్తా అలా దానిపైనే కాన్సన్ట్రేషన్ ఉండేది మొత్తం, నాకు అది కావాలంటే కావాలి సో సీన్ బాగా చేసి అది తీసుకుంటాను. సో పెద్దగా అయ్యే కొద్దీ కొంచెం ఆ కెమెరా ఫియర్ కానీ చుట్టూ 100 చూస్తున్నానని నా కాన్షియస్ కానీ పెరుగుతుంది. సో నౌ ఐ థింక్ ఐ ఫైనలీ గాట్ యూస్ టు ఇట్. దిస్ మూవీ లాస్ట్ మూవీ వెన్ ఐ సా ఇట్ డ్యూరింగ్ డబ్బింగ్ నాకు చాలా కంప్లైంట్స్ ఉంటాయి, అరే ఇది ఇంకా బాగా చేసిండొచ్చా ఇది ఇంకా బాగా చేసిండొచ్చు అని, బట్ దిస్ మూవీ ఈ మూవీలో నాకు అంత కంప్లైంట్స్ ఏమి అనిపించలేదు. సో
పల్లి గారు యాక్చువల్లీ సేమ్ లేత చూడడానికి చిన్నపిల్లలాగా ఉంటారు, ఆ కమెంట్స్ ఎలాగ వస్తాయని ఆ కమెంట్స్ మూవీలో నేర్పించేశారు. ఇంట్రడక్షన్ సీన్ అవ్వగానే నన్ను చూసి వీడా చూడడానికి మరి లేతగా ఉన్నాడు అంటాడు. సో దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు, లేతగా ఉండడానికి నేనే దొండకాయ బెండకాయ. హెబా వండర్ఫుల్ ఫీమేల్, ఇట్లా ఎప్పుడూ తన సెట్ పడినప్పుడు ఒక హీరోయిన్ ఉంది సెట్ పైన అనేం అనిపించదు. జస్ట్ వెరీ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్, వెరీ చిన్నపిల్లలాగా యాటిట్యూడ్ ఎగురుతూ ఉంటుంది, ఏదో టైం పాస్ చేస్తూ ఉంటుంది, సెట్ పని ఎంటర్టైనింగ్ ఉంచుతుంది. వండర్ఫుల్ టు వర్క్ విత్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏంజల్ మోస్ట్లీ ఈ మే బయటకు వస్తుంది, అండ్ ఆ డిలే కూడా మొత్తం మూవీ, ద ఎంటైర్ మూవీ ఈజ్ డన్, డబ్బింగ్ ప్రాసెస్ అవుతుంది. ఐ థింక్ దిస్ వన్ సాంగ్ లెఫ్ట్ అండ్ మేజర్ పార్ట్ 1.5 మంత్ ఇంకా సీజీ వర్క్ ఉంది. ఆ సీజీ వర్క్ ఒకటి అయిపోగానే ఇల్ బీ అవుట్ మోస్ట్లీ ఇన్ మే. సో ఇల్ బీ అ వెరీ ఎక్సైటింగ్ జర్నీ. ప్లీజ్ డూ వాచ్ ఏంజల్, ఐఎమ్ ప్రిటీ షూర్ యూ గోనా లవ్ ఇట్. ఇది 19వ సంవత్సరం, ఇలాగే సాగుతుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు కావాల్సిన సహాయం ఏదన్నా ఉంటే ఇక్కడ మేమందరం కూడా పాలు పంచుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రేష్ గారికి బాబు